నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రవాణా శాఖ కమిషనర్ పై గుండాగిరి. ట్రావెల్స్ కేసులో తాము చెప్పినట్లు నివేదిక ఇవ్వాలని ఎంపీ హుకుం. లాంఛనంగా ప్రారంభించిన జయా గ్రాండ్ హోటల్. రవాణా శాఖ కార్యాలయంలో రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం పైన గుండాగిరి చేశారు. మరియు డ్యూటీలో ఉన్నటువంటి గన్మ్యాన్ పైన కూడా బెజవాడ ఎంపీ కేశినేని బృందం దాడి చేశారు. ట్రావెల్స్ కేసులో తాము చెప్పినట్లు నివేదిక ఇవ్వాలని ఎంపీ హుకుం చేశారు. ఇప్పటికైనా న్యాయం జరగాలని వైసీపీ కార్యకర్త అంబటి రాంబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సుబ్రహ్మణ్యం మీద తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు దుర్భాషలాడటం, నీచంగా ప్రవర్తించటం మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆశ్చర్యపరిచినటువంటి సంఘటన. కేశినేని నానిగారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, బోండా ఉమగారు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, బుద్దా వెంకన్న గారు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, నాగుల మీరా ఏపీ పోలీస్ హౌసింగ్ చైర్మన్గా మొన్న నియమించబడినటువంటి వ్యక్తి, వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంలో చాలా కీలకమైన పాత్రలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు. సాక్షాత్తు వీరందరూ వెళ్ళి ఒక ఐపీఎస్ అధికారి మీద దౌర్జన్యం చేసినటువంటి సంఘటన. అది కూడా ఆయన బయటకు వెళ్ళిపోతూ ఉంటే ఆయన కారుకు అడ్డంగా నిలబడి ఆయన దిగి వచ్చిన తర్వాత ఆయన్ని నానా రకాలుగా దుర్భాషలాడారు. దుర్భాషలాడటమే కాదు, ఆయన గన్మ్యాన్ని మ్యాన్ హ్యాండిల్ చేశారు, అసాల్ట్ చేశారు. డ్యూటీలో ఉన్నటువంటి ఒక పోలీసు మీద సాక్షాత్తు ఎమ్మెల్యే గారు అసాల్ట్ చేసినటువంటి సంఘటన, ఇది చాలా బాధాకరమైన సంఘటన. అది చూస్తుంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన ఉన్నదా లేక రాక్షస పరిపాలన ఉన్నదా అర్థం కానటువంటి పరిస్థితి. సుబ్రహ్మణ్యం ఐపీఎస్ ఆఫీసర్ గురించి నాకున్న సమాచారం మేరకు చాలా టఫ్ ఆఫీసర్, చాలా సిన్సియర్గా తన విధులను నిర్వహించినటువంటి అధికారి. అంతేకాదు, సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కోవడంలో చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, తీవ్రవాదులు ఎదుర్కోవడంలో కూడా ధైర్యంగా పోలీసు సేవలు అందించినటువంటి ఒక టఫ్ ఆఫీసర్ మీద మీరు రకంగా దౌర్జన్యం చేశారు అంటే సమాజం ఎక్కడికి పోతుందో ఒకసారి ఆలోచించుకోవలసినటువంటి అవసరం ఉన్నదని మనవి చేస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు పత్రికలో చూసాం, లేదా పత్రికలో కాదు ఎక్కడో టీవీలో స్క్రోలింగ్ చూసా, ముఖ్యమంత్రి గారు కోపం వచ్చిందట. అంతటితో ఆగిపోతారో ముఖ్యమంత్రి గారు, లేకపోతే ఏమైనా యాక్షన్ తీసుకుంటారో వేచి చూడవలసినటువంటి అవసరం సాయంత్రం దాకా ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నీతి వాక్యాలు చూస్తుంటే, శాసనసభలో కానీ బయట ఉపన్యాసాలు కానీ చూస్తుంటే అబ్బా ఎంత అద్భుతంగానో చెప్తున్నారు, కానీ ఆయనకు అత్యంత సన్నిహితులైనటువంటి ప్రజాప్రతినిధులు ఒక అధికారి మీద, ఎందుకోసం ఈ అధికారి మీద దౌర్జన్యం చేశారా అంటే వ్యాపార తగాదాలు, వేరే ప్రజాస్వామ్యానికి సంబంధించినవి కాదు, ప్రజలకు సంబంధించిన సమస్యల మీద కాదు, కేవలం కేశినేని నానిగారికి ఉన్నటువంటి కేశినేని ట్రావెల్స్, దానికి పోటీగా ఉన్నటువంటి ఆరెంజ్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి అంశంలో బహుశా ట్రాన్స్పోర్ట్ అధికారులు న్యాయంగా వ్యవహరిస్తూ ఉండుంటారు. ఎందుకంటే వీరి కాంపిటీషన్లో కేశినేని నానిగారి ట్రావెల్స్ కానీ దివాకర్ ట్రావెల్స్ కానీ వీరికన్నా ఇంకా బాగా నడిపేటటువంటి సంస్థలను కూడా వారు తీసుకొస్తున్నారేమో నాకు తెలియదు. గుంటూరు నగరంలో అత్యాధునికమైన అన్ని హంగులతో ఏర్పాటు చేసిన జయా గ్రాండ్ హోటల్ను యాంకర్ శ్రీముఖి, నటి జయలక్ష్మి, ఎమ్మెల్యే ముస్తఫా, మోదుగుల తదితరులు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాష్ట్రం ఒక కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత గుంటూరు కేంద్రంగా రాజధాని వచ్చిన తర్వాత ఈరోజు ఒక కొత్త స్టేట్ క్యాపిటల్ లుక్ కూడా ఈ నగరానికి వస్తూ ఉంది. ఆధునిక వసతులతో కూడిన లగ్జరీ హోటల్స్ కూడా ఈరోజు గుంటూరుకి రావటం చాలా మంచి పరిణామం. ఈ గుంటూరు రాబోయే రోజుల్లో మనం గతంలో ఏ విధంగానైతే ఒక హైదరాబాద్ నగరాన్ని ఉమ్మడి రాజధానిని నిర్మించుకొని అక్కడ అన్ని సౌకర్యాలతో హోటల్స్ వచ్చాయో, ఈరోజు కొత్త రాజధాని గుంటూరులో కూడా అటువంటి హోటల్స్ రావాలి. ఎవరైతే బయట జిల్లాల నుంచి వచ్చే వాళ్ళకు ఉన్నారో వాళ్ళకు మంచి ఆతిథ్యంతో పాటుగా ఈ గుంటూరు గతం కన్నా ఈరోజు భిన్నంగా ఉంది. అన్ని సౌకర్యాలతో కూడిన హోటల్స్ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఫుడ్ కూడా బాగుంటుందనే ఒక మంచి పేరు కూడా రావాలి. దానికి
ఈ మన జయగ్రహణ్ లాంటి హోటల్స్ ఈరోజు ఒక నాంది పలికారు. నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఇంత మంచి వసతితో కూడిన హోటల్లో కట్టినందుకు. మరొకసారి అందరికీ అభినందనలు తెలియజేస్తూ గుంటూరు నగరం ఇంకా అభివృద్ధి చెందాలని, సకల సౌకర్యాలతో కూడిన ఒక మంచి నగరంగా కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కూడా కోరుకుంటాను. కాబట్టి కొత్త కొత్త రుచులు, కొత్త కొత్త హోటళ్ళు, కొత్త కొత్త స్టార్ హోటల్ అన్ని కూడా గుంటూరు నగరంలో ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఆరాధన ఫంక్షన్ హాలు, అలాగే శాస్త్ర ఫ్యామిలీ రెస్టారెంట్, మరి ఇవన్నీ ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడేటట్టు, మరి వన్ టౌన్ టూ టౌన్ మధ్యలో ఇటు ప్రజలకి అటు ప్రజలకి కూడా అందరికి కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటూ, ఎందుకంటే రాజధాని నగరంలో మరి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు కాబట్టి మరి దానికి సంబంధించి అనుగుణంగానే ఆఫీసర్స్కి అయితే ఏమో కానీ లేదా బయట నుంచి వచ్చిన వాళ్ళకైనా అందరికీ కూడా మరి 3-స్టార్ హోటల్ ఆ టైప్ ఆఫ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఎర్రపతిని శ్రీనివాసరావు గారు, మన అలాగే మన కూటోన్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, అలాగే వన్ టౌన్ ఎమ్మెల్యే ముస్తఫా, మరి ముగ్గురు కలిసి ఇక్కడ ఈ కార్ ఇది ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇదేవిధంగా గుంటూరు నగరంలో రాబోయే కాలంలో ఇంకా హోటల్స్, ఇంకా ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా కట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటూ, మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అన్నమాట. మాకు అత్యంత ఆప్తుడు అబ్బాయి గారి ఆధ్వర్యంలో జయా గ్రాండ్ అనేటువంటి 3 సదుపాయాలైనటువంటి హోటల్ని, 1 మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్, 2 రూమ్స్, 3 రుచికరమైనటువంటి భోజనాలు వచ్చేటువంటి రెస్టారెంట్, 3 కలిపినటువంటి త్రివేణి సంఘమే జయా గ్రాండ్ హోటల్ అయితే. గుంటూరు పశ్చిమగోదావరికి శాసనసభ్యుడిగా నా పరిధిలో ఉన్నటువంటి హోటళ్ళు, ఎందుకంటే దినాభివృద్ధి జరుగుతూ ఉంది, నవ్య ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి మరి సందర్శకులు కానీ సెక్రటరీలో పని ఉన్నటువంటి వాళ్ళకి బేసిక్ ఎమ్యూనిటీస్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇటువంటి వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తూ మరి మా సోదరుడు ముస్తఫా గారు, ఎర్రపతిని శ్రీనివాసరావు గారు, మరి ముగ్గురం కలిసి ఈ రోజున మరి మా యొక్క గుల్లితెర నటి జయలక్ష్మి గారు, అట్లాగే శ్రీముఖి గారు, అందరూ ఇక్కడికి మా దేగల ప్రభాకర్ రావు గారు, అట్లాగే అందరూ కలిసి ఈరోజు ఓపెన్ చేయడం చాలా ఆనందం ఉంది. వీరికి కావాల్సిన ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి ఇటువంటి వ్యాపారత్వాలకు ఔత్సాహాలకు ప్రోత్సాహాలు ఏ రకంగా ఇవ్వబడతాయో ఆ రకంగా మరి ముందుందామని చెప్పి తెలియజేసుకుంటాం. మరి అలా నడిబడిలో గుంటూరు మరి రాజధాని అయిన కార్యక్రమం సందర్భంగా మరి హోటల్స్ అన్నీ అట్లానే రకరకాల మరి హోటల్స్ వస్తూ ఉన్నాయి. మన ఇప్పుడు మన సోదరుడైనటువంటి కబ్బయ్య గారు, వాళ్ళ పార్ట్నర్స్ అందరూ కూడా చక్కగా మరి అరవింద్ గారు, అట్లానే మన డాక్టర్ రవీంద్ర గారు కూడా మరి నమ్మరు కూడా ఈ హోటల్ని మరి ఈ రోజున అక్కడ పెట్టడం జరిగింది. ఇటువంటి హోటల్స్ మరి రాజధానిలో రావాలని, మరి ఎందుకంటే రాజధాని కాబట్టి మరి విజిటర్స్ ఎక్కువగా వస్తారు కాబట్టి, మరి హోటల్ ముందు ముందు చాలా అవసరాలు కాబట్టి, మరి యువత కూడా ఇటువంటి కార్యక్రమాల్లో మరి చక్కగా ఇటువంటి హోటల్స్ రావాలని కోరుకుంటున్నాం. అట్లానే మరి దీనికి తగ్గట్టుగా కూడా మరి హోటల్ మేనేజ్మెంట్ వారు నాణ్యత గల మరి ఫుడ్ మరి ఏర్పాటు చేసి చక్కగా హోటల్లో వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ పెంచాలని మరి మరీ ముఖ్యంగా మీ అందరం కూడా కోరుకుంటూ, మరి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. హోటల్ మేనేజ్మెంట్ వారికి సెంటర్ శ్రీనగర్ మెయిన్ రోడ్ గుంటూరు మహానగరంలో అమరావతి రాజధాని గుంటూరు నగరంలో జయా గ్రాండ్ కొత్త హోటలు, మంచి వసతులతోటి టిఫను అండ్ మీల్స్ 2 కలిపి, దానికి తోడు ఫంక్షన్ హాల్, కన్వెన్షన్ హాల్ 3 కూడా కలిపి ఇక్కడ మంచి సెంటర్లో ఈ సరౌండ్లో ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేనటువంటి విధంగా జయా గ్రాండ్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. మంచి క్వాలిటీ ఫుడ్డు, రుచికరమైనటువంటి ఆహార పదార్థాలతోటి మంచి భోజనం, నాన్ వెజ్ వెజ్ 2 కలిపి ఒక జయా గ్రాండ్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. గుంటూరు నగరంలో ఇప్పటికే విజయకృష్ణ 7 సంవత్సరాలుగా వీరు నడుపుతూ, కబ్బయ్య అండ్ అరవింద్ ఇద్దరు కలిసి సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు.
క్వాలిటీ ఫుడ్ని అందిస్తూ ఉన్నారు. వచ్చినటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా 7 సంవత్సరాలుగా విజయకృష్ణని ఆశీస్సులతో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అదే గ్రూప్ ఈరోజు తిరిగి మరలా ఈ యొక్క జయ గ్రాండ్ని ఈరోజు ప్రారంభించారు. ఈ జయ గ్రాండ్ దినదినాభివృద్ధి చెందాలని ఫంక్షన్స్కి కానీ భోజనాలకు కానీ రూమ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా గుంటూరు నగరంలో బాగా వసతులతో కూడినటువంటి జయ గ్రాండ్ నిర్మాణం చేశారు. దీన్ని గుంటూరు నగరంలో వచ్చేటువంటి ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. కబ్బయ్య అండ్ అరవింద్ సారథ్యంలో ఈ హోటల్ జయ గ్రాండ్ దినదినాభివృద్ధి చెందాలని కోరుతూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బిల్డింగు మా శ్రీనివాసరావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వారు కూడా మంచిగా నిర్మాణం చేసి ఇచ్చారు. వారికి కబ్బయ్య అండ్ అరవింద్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంటీరియర్ డెకరేటర్స్ నూతన షోరూమ్ టౌన్ షాప్ను ఎమ్మెల్యే మోదుగుల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రకాల వస్తువులను అందరికీ అందుబాటులో తక్కువ ధరల్లో విదేశాల నుండి దిగుమతి చేసిన ఇంటీరియర్స్ అతి తక్కువ ధరల్లో లభిస్తాయని తెలిపారు. అనంతరం ఓనర్ను అభినందించారు. ప్రతివారు భావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇంటీరియర్స్లో ఉన్నటువంటి ఇంటి యొక్క అందాన్ని పెంచే విధంగా ఆహ్లాదాన్ని పెంచే విధంగా ఒక ఇంటీరియర్ డెకరేటర్స్ తోటి మరి ఈరోజు టౌన్ షాపు మా వసీం ఆధ్వర్యంలో ఇక్కడ రావడం, మా సోదరుడు కమల్ వీళ్ళందరూ ప్రోత్సాహంతో ఈరోజు గుంటూరు నడిబడ్డున ఈ షాప్ పెడతాం. మరి ముఖ్యంగా చాలా కలెక్షన్స్ చాలా ఎంచాంటింగ్గా మరి చాలా ఎక్సైటింగ్గా ఉన్నాయి. అందుకని ఇటువంటి మరి గుంటూరు ప్రజలు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. రాబోయే రోజుల్లో ఇంటీరియర్ డెకరేటర్స్ కానీ మరి దాదాపు కొత్తగా అపార్ట్మెంట్ కానీ ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు హైదరాబాద్ నగరానికి పోకుండానే హైదరాబాద్ని బెంగళూరు నగరాన్ని గుంటూరు తీసుకొచ్చినటువంటి ఘనత టౌన్ షాప్లు. అందుకని దానికి వసీము నేను చెప్పేది ఒకటే, ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి మంచి మంచి ఐటమ్స్ని కలెక్ట్ చేసుకొని గుంటూరు ప్రజలు మళ్ళీ హైదరాబాద్ పోయి ఇంటీరియర్స్ కొనుక్కోవాలన్నటువంటి భావన లేకుండా మంచి మంచి ఐటమ్స్ తోటి మరి గుంటూరు ప్రజల మనసు వచ్చే విధంగా ఈ టౌన్ షాప్ ముందుకెళ్లాలని చెప్పి మా సోదరుడు వసీం గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఈ యొక్క వెనకమాలు నడుపుతున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ వాసవి సేవా సమితి 25వ రజతోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి మరియు తదితరులు నాయకులు పాల్గొన్నారు. ఈ సేవా సమితి యొక్క 25వ వార్షికోత్సవం రజతోత్సవాల సందర్భంగా ఈ రోజున పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాల్లో మంత్రులు పచ్చిపాటి పుల్లారావు గారు, మోదుగుల వేణుగోపాలరెడ్డి గారు, మద్దాలి గిరి గారు, ఆత్కూరు ఆంజనేయులు గారు, పరుచూరు వెంకటేశ్వర్లు గారు, ఆచార్య బి బాలమోహన్ దాస్ గారు మరి ఎందరో ప్రముఖులు పాల్గొని నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్బంగా పిల్లలకి పెద్ద బాల శిక్ష పుస్తకాలు, 2 లక్షల రూపాయల రుణాలు పంపిణీ, కుట్టు మిషన్లు, గ్రైండర్లు, అలానే బియ్యం పంపిణీ ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అలానే వాసవి సేవా సమితి యొక్క వంశ పారంపర్య సభ్యులైనటువంటి పెద్దలు శ్రీ గంధి సుబ్బారావు గారి యొక్క అకాల మరణాన్ని కూడా చిత్రిస్తూ ఈ సభ వారు నిర్మాణం చేయడం జరిగింది. ఈనాడు సమావేశానికి ఇచ్చేసి ఈ సమావేశాన్ని జయప్రదం చేసినటువంటి వారందరికీ కూడా వాసవి సేవా సమితి తరఫున ధన్యవాదాలు అర్పిస్తాం. మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో ఈ నెల 29వ తేదీన ఉగాది రోజున రాజధాని నిర్మాణంలో భాగమైన రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే. ఈ సందర్భంగా డీఎస్పీ రామాంజనేయులు మరియు పలువురు నేతలు పాల్గొన్నారు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.